ఏప్రిల్ నెల ప్రారంభం కాకముందే ఎండలు బగబగా మండుతున్నాయి దానికి తోడు దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి సామాన్యుడికి తిండి గింజలు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం కానీ ఈరోజు దానికి తోడుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఎనిమిది రోజుల నుండి ప్రతిరోజు రూపాయి రూపాయి పాల పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ మరో భారాన్ని మన నెత్తిన పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి తోడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దానికి తోడు విద్యుత్ ఛార్జీల్ని పెంచడానికి ఈరోజు కొత్త ప్రతిపాదనలను తీసుకురావడం ఓ రకంగా సామాన్యుడు ఆంధ్రప్రదేశ్లో బతకడానికి అవకాశం లేకుండా పరిస్థితులు అనే దానికి తార్కాణంగా ఈరోజు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలే భారంగా సామాన్య ప్రజలు మోయలేనటువంటి పరిస్థితి మనం పరిశీలించాం అంతేకాకుండా ఈరోజు రెండు వందల యూనిట్లు విద్యుత్ ఛార్జీ దాటిన తర్వాత ఎవరైతే సామాన్యమైనటువంటి పేద కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతుకుతున్నాయో వారందరికీ ఈరోజు రేషన్ కార్డులు తొలగించిన పరిస్థితి చూసాం అంతేకాకుండా వారి ఇంట్లో ఎవరైనా వృద్ధులుంటే వారికి వృ వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి చూసాం దానికి రద్దు చేయడమే కాకుండా ఈరోజు ఈ ఛార్జీలు చెల్లించలేనటువంటి కుటుంబాలు బతుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కొత్తగా ఏదైతే ఏపీఈఆర్సీ చైర్మన్గా ఉన్నటువంటి రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మాకు సంతోషంగా లేదు బాధగానే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అన్ని రకాల ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు కూడా మాకు బాధగా ఉన్నా ఈరోజు పెంచక తప్పదు అనేసి చెప్పడం జరిగింది అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో సాధారణంగా ఒక మేస్త్రి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వారికి ఇసుక లేక పని లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతున్నది రెండో వైపు ఆటో కార్మికుడు తాను బతుకు ఈడ్చుదామంటే ఎక్కడ రోడ్ల మీద పెనాల్టీ లేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పన్నుల మీద భారంగా ఈరోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో నిన్నటి దాకా ఏదైతే ముప్పై యూనిట్లకి నలభై ఐదు పైసలు ఈరోజు పెంచుతున్నటువంటి ఉంది అదే డెబ్బై ఐదు యూనిట్లు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారిపైన తొంభై ఒక్క పైసలు ఈరోజు పెంచుతున్నటువంటి పరిస్థితుంది అదే నూట ఇరవై ఐదు యూనిట్లు వినియోగదారుల మీద రూపాయి నలభై పైసలు ఈరోజు ఛార్జీలు పెంచుతున్నటువంటి పరిస్థితుంది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే నాలుగు వందల యూనిట్లు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారిపైన ప్రతి యూనిట్ పైన ఈరోజు యాభై ఐదు పైసలు ఛార్జీలు పెంచుతున్నటువంటి పరిస్థితి ఈ అదనపు భారం సామాన్యుడు మోయిలైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది ఎందుకంటే ఒకవైపు మూడు డిస్కంలు ఉన్నటువంటి నేపథ్యంలో మూడు డిస్కంలు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో సామాన్య ప్రజలకి ఈరోజు చౌక ధరలలో విద్యుత్ అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విస్మరిస్తున్నట్లు ఈరోజు కనపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో విద్యుత్ మీద ఓ పెద్ద చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి మనం పరిశీలించాలి గతంలో హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగినటువంటి విద్యుత్ కాల్పులు ముగ్గురు ప్రాణ త్యాగాలతో ఈ రాష్ట్రంలో విద్యుత్ సామాన్యునికి అందుబాటులో ఉండాలని ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ పోరాటానికి నాయకత్వం వహించారు ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా విద్యుత్ ఛార్జీలు పెంచి గత పది సంవత్సరాలుగా పరిపాలనకు దూరమైనటువంటి పరిస్థితి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈరోజు ఆ చరిత్రనంతా పక్కన పెట్టి ముగ్గురు వీరులు తన ప్రాణాలను అర్పించినటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి వారు ఈరోజు వారి ప్రాణాలని హైదరాబాద్ బషీర్బాగ్ కాల్పులు ఈ రోజుకే మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధంగా సామాన్యుల మీద భారం పెట్టే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలనే ఆలోచనని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సామాన్యునికి అందుబాటులో లేకుండా ఈరోజు కారు చీకట్లు మళ్ళీ కమ్ముకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి రాకుండా ఖచ్చితంగా ఎవరైతే పేదలు సామాన్యులు ఉన్నారో వారికి తక్కువ రెండు వందలు మూడు వందలు యూనిట్లు కాల్చుకునే పేదల మీద భారం వేయకుండా ఎవరైతే విలాసాలకు వినియోగించినటువంటి విద్యుత్ మీద మీరు ధరలు పెంచినా ఇబ్బంది లేదు కానీ సాధారణ ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచడం ఒక రకంగా సామాన్య ప్రజలకి మీ ఈరోజు కారు చీకట్లు కమ్ముకునే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేసినట్లు ఉంటుంది అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచనని ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం